Hi friends, Namaste. Welcome back to Fun Food Travel Planet. Nenu Mee Sujatha. Ee roju nenu meeku grapes mojito ela tayaru chesukovali anedi chupinchabothunnanandi. And grapes juice normal ga intlo andaru tayaru chesukuntune untaru, but grape juice ki koncham twist istu baita manaki 5 star hotels lo kani restaurants lo kani dorike grapes mojito ni mana intlo available unna ingredients tho ela tayaru chesukochu anedi chuddamu. బట్ అందుకంటే ముందు గ్రేప్స్ లో ఉండే పోషక విలువలు మనకి ఎలాంటి సహాయం చేస్తాయి గ్రేప్స్ అండ్ మనకి ఎంత మంచిది గ్రేప్స్ అనేది చెప్తానండి. ఒక చిన్న మాటలో గ్రేప్స్ లో చాలా పోషక విలువలు ఉంటాయండి, లైక్ కాల్షియము, పొటాషియము అండ్ చాలా మినరల్స్ ఉంటాయన్నమాట. సో ఇలాంటి మినరల్స్ మన బాడీకి చాలా అవసరము. అండ్ లేడీస్ కి కూడా అనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి కూడా చాలా మంచిదండి. అండ్ వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి గ్రేప్ జ్యూస్ అనేది. సో వితౌట్ షుగర్ తీసుకోండి, చాలా మంచిదంట. అండ్ ముఖ్యంగా మీ స్కిన్ కి చాలా చాలా మంచిదండి, యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది దీనికి. సో మీరు యంగ్ గా కనిపిస్తారు అండ్ స్కిన్ కూడా గ్లో అవుతుందండి. సో మీరు తప్పకుండా ఈ గ్రేప్స్ ని మీకు అవైలబుల్ గా ఉన్నాయంటే పక్కా తినండి. అండ్ ఇన్ కేస్ మనకి గ్రేప్స్ ఇయర్ మొత్తం దొరకవు కాబట్టి గ్రేప్స్ తో నేను కిస్మస్ ఎలా తయారు చేయాలి అనేది కూడా మనకి మన ఛానల్లో పోస్ట్ చేశాను అన్నమాట. అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయాలి అనుకుంటే చెక్ చేయండి. నేనైతే మినిమం 4 to 5 కిస్మస్ డైలీ తింటానండి. నేను డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటాను మార్నింగ్ టైంలో. సో అలా మీరు కిస్మిస్ ఇంక్లూడ్ చేయడం అనేది చాలా మంచిదండి. ఇదే కాదు, చాలా చాలా లాభాలు ఉంటాయి మనం కిస్మిస్ తీసుకోవడం వల్ల, కిస్మిస్ కానీ గ్రేప్స్ కానీ తీసుకోవడం వల్ల. గ్రేప్స్ త్రూఅవుట్ ద ఇయర్ అవైలబుల్ ఉండవు కాబట్టి దాని ప్లేస్ లో మనం కిస్మిస్ తీసుకోవచ్చు అనమాట. స్కిన్ అయితే ఫుల్ సూపర్ గ్లోయింగ్ గా ఉంటుంది, మీకు చాలా చాలా మంచిది మీ స్కిన్ కి. అండ్ స్కిన్ లో ఒక కైండ్ ఆఫ్ గ్లో వస్తుంది అనిపిస్తుంది మీ స్కిన్ అనేది. సో చాలా మంచిదండి, తప్పకుండా మీరు యూజ్ చేయండి. అండ్ దీంతో పాటు నేను మీకు మన వీడియోలో మన ఛానల్లో కిస్మిస్ వీడియో వచ్చింది కదా, అప్పుడు మీకు గ్రేప్స్ తోటను చూపించాను కదండి. ఆ గ్రేప్స్ తోటలో యాక్చువల్గా గ్రేప్స్ ని పెంచేటప్పుడు ఫర్టిలైజర్స్ కానీ అండ్ గ్రేప్స్ పెరగడానికి స్ప్రింగిల్ చేస్తూ ఉంటారనమాట. సో అవన్నీ ఆ కెమికల్స్ వాడడం వల్ల దానిపైన ఈస్ట్ అండ్ ఫంగస్ అనేది ఎక్కువగా గ్రో అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనము గ్రేప్స్ ఎప్పుడు తీసుకొచ్చుకున్నా సరే ఇలా జ్యూసెస్ కి కానీ మనం డైరెక్ట్ గా తినడానికి కానీ వాడుకుంటున్నప్పుడు వీటిని హాట్ వాటర్ లో వేసి కానీ నార్మల్ వాటర్ లో వేసి కానీ సాల్ట్ అయితే తప్పనిసరిగా వేసి వాష్ చేయాలండి. అలా వాష్ చేసినప్పుడే మనకి దానిపైన ఉన్న ఈస్ట్ ఫంగస్ అంతా వెళ్ళిపోయి మనం మంచి ఫుడ్ తీసుకుంటామన్నమాట. సో ఇలా మీరు ఈసారి ఎప్పుడైనా గ్రేప్స్ తినేటప్పుడు ఇలా చేయండి, హెల్త్ కి చాలా మంచిదండి. అండ్ మీ దగ్గర గ్రేప్స్ అవైలబుల్ ఉన్నట్లయితే ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇలాంటి కొత్త కొత్త వంటకాలు, మంచి మంచి హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయన్నమాట. సో ఇలా మీరు చూడొచ్చు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో ఇవన్నీ. ఇప్పుడైతే మనము గ్రేప్స్ మొజిటో ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దామండి. చూసిన తర్వాత నేను మీకు చెప్తాను. ముందుగా మనకి గ్రేప్స్ అనేది కావాలండి. మన గ్రేప్స్ మొజిటోకి గ్రేప్సే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. చెప్పాను కదా గ్రేప్స్ ని సాల్ట్లో వేసుకొని, సాల్ట్ వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి అని చెప్పి. నేను వాష్ చేశానండి, ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసి మళ్ళీ వాటర్లో ఉంచానన్నమాట. ఇప్పుడు మనము ఒక మిక్సీ కానీ ఏదైనా జ్యూసర్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నట్లయితే దాంట్లోకి ఈ గ్రేప్స్ మొత్తాన్ని వేసేసేయాలండి. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకుంటామన్నమాట. బట్ అంతకంటే ముందు ఇలాంటి స్టెమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే మన గ్రేప్స్కి అవి తీసేసేయాలండి. అవి ఉంటే మనకి అంత టేస్ట్ బాగుండదు అనమాట. సో అలా తీసేసుకొని మొత్తం గ్రేప్స్ అన్ని మన మిక్సీ జార్లో కానీ జ్యూసర్లో కానీ వేసుకున్న తర్వాత 1 కానీ 2 స్పూన్ల వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ గ్రేప్స్ పుల్లగా ఉన్నాయా తీయగా ఉన్నాయా దాని ప్రకారంగా యాడ్ చేసుకోండి. దాని తర్వాత మనం దీంట్లోకి పుదీనా అనేది యాడ్ చేస్తున్నాము. 1 కానీ 2
రెబ్బల వరకు వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి మీరు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు అనుకుంటే దాని ప్రకారంగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇలా మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుంటామండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాము చూస్తున్నారు కదా మీకు ఇలా డైరెక్ట్ గా ఇష్టము అనుకుంటే విత్ పల్ప్ పల్ప్ ఉండి తీసుకోవడానికి ఇష్టము అనుకుంటే అలా తీసుకుంటే ఇంకా హెల్త్ కి మంచిది బట్ అలా తినడానికి ఇష్టపడరు అనుకుంటే ఇలా మనం ఫిల్టర్ సహాయంతో మొత్తం మనం పల్ప్ ని సెపరేట్ గా వాటర్ ని సెపరేట్ గా చేసుకోవచ్చు నేను యాక్చువల్ గా మిక్సీలో వేసేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేయలేదండి చూస్తున్నారు కదా సో ఇలా మొత్తం మనం వచ్చిన గ్రేప్ జ్యూస్ అనేది ఇలా ఫిల్టర్ లోకి యాడ్ చేసుకున్నాము ఇలా స్పూన్ సహాయంతో చేయడం వల్ల మనకి కిందకి ఈజీగా వాటర్ అనేది దిగిపోతాయి మన జ్యూస్ అనేది దిగిపోతాయి అన్నమాట మనం వాటర్ వేయలేదు కాబట్టి నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీరు డైరెక్ట్ గా పల్ప్ తో తీసుకునే వాళ్ళైతే వేయాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం మనం చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇలా మనకి పల్ప్ సెపరేట్ అయిపోతుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇలా మొత్తం మనకి గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా సాల్ట్ అనేది వేద్దాము సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి వీడియో షేక్ అవుతున్నందుకు కొద్దిగా సారీ అండి నేను వన్ హ్యాండ్ తో షూట్ చేస్తూ వన్ హ్యాండ్ తో చేస్తున్నాను అన్నమాట సో కొంచెం ఏమనుకోకండి దాని తర్వాత మనం ఒక 2 గ్లాసెస్ అనేది తీసుకోవాలండి మీరు ఏదైనా నార్మల్ గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు తీసుకొని మనం సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుంటున్నాం అన్నమాట మన జ్యూస్ అనేది ఇప్పుడు చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుందండి మనకి ఈ జ్యూస్ తాగడం వల్ల చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీంట్లోకి ఒకటి కానీ 2 ఐస్ క్యూబ్స్ వరకు వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మీరు చల్లగా తాగడానికి ఇష్టపడతారు అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి లేదంటే డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగా పుదీనా అనేది పెడదాము చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా చూడడానికి టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి చాలా రిఫ్రెషింగ్ గా ఉంది అండ్ నార్మల్ గా తాగే గ్రేప్ జ్యూస్ కన్నా చాలా చాలా బాగుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీరు ఒకసారి మీరు మీ ఇంట్లో వాళ్ళకి చాలా చాలా నచ్చుతుందండి చూడండి ఎంత చక్కగా ఉందో అండ్ మనకి చాలా హెల్త్ కి కూడా చాలా మంచిది మీ స్కిన్ కి కూడా చాలా మంచిదండి ఈ గ్రేప్ జ్యూస్ అనేది ఈ గ్రేప్ మొజిటో మీకు చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇలా మీరు కూడా మీ ఇంట్లోనే చేసుకోవచ్చండి ఎంతో టైం పట్టదు కేవలం ఒక 10 నిమిషాల టైంలో మీరు చేసుకోవచ్చు అన్నమాట జస్ట్ మిక్సీ వేసేసుకొని డైరెక్ట్ గా పల్ప్ తాగేటట్టయితే అస్సలు టైం పట్టదండి తప్పకుండా ట్రై చేయండి మరి చూసారు కదండి గ్రేప్స్ మొజిటో చాలా బాగుంది కదా సో ఇంకెందుకు ఆలస్యం మరి ట్రై చేయండి ఇది నార్మల్ గా చేసుకునే గ్రేప్స్ జ్యూస్ కన్నా ఈ గ్రేప్స్ మొజిటో అనేది చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ గా ఉంటుందండి బికాస్ మనము పుదీనా వేసాం కదా ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట మనకి ఆ పుదీనా వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది మనకి ఇది తాగినప్పుడు అండ్ ఇది హెల్త్ కి చాలా మంచిదండి అండ్ మీ స్కిన్ గ్లోయింగ్ గా వస్తుంది అన్నమాట ఈ జ్యూస్ తాగడం వల్ల నేను తాగుతూ ఉంటాను అండ్ ఇదే కాదండి నార్మల్ గా మీరు ఏ ఫ్రూట్స్ అయినా సరే మీ డైట్ ప్లాన్ లో యాడ్ చేసుకోవడం అనేది చాలా మంచిదండి మన స్కిన్ కి కానీ మన హెల్త్ పరంగా కూడా మనం ఫ్రూట్స్ ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది ఫ్రూట్సే కాదు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చండి చెప్పాను కదా గ్రేప్స్ లేని వాళ్ళు కిస్మిస్ మీ డైట్ లో యాడ్ చేసుకోండి ఒక 4 కిస్మిస్ తినండి పర్ డే మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట చాలా బాగుంటుంది మీ స్కిన్ లో మంచి గ్లో వస్తుందండి మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం వల్ల సో పైన నుంచి గ్లో ఏ కాదండి మనకి ఇన్నర్ మనం ఏది ఫీడ్ చేస్తామో మన బాడీకి సో దాని నుంచి మనకి స్కిన్ కి గ్లో అనేది వస్తుంది అన్నమాట సో ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ మనం మన డైట్ లో యాడ్ చేసుకున్నట్లయితే స్కిన్ చాలా చాలా హెల్దీగా ఉంటుందండి చాలా మంచి గ్లో సో ఇది ట్రై చేయండి తప్పకుండా మరి ట్రై చేసినట్లయితే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి అండ్ ఇలా చేసుకోవడం వల్ల మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందండి అంటే మన చేతులతో మనం చేసుకున్నాము నీట్ గా హైజీనిక్ గా మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాము అందరూ మీకు చాలా బాగుంది అని చెప్తారన్నమాట సో చాలా మంచి ఫీలింగ్ వస్తుందండి తప్పకుండా మీరు ఆ ఫీలింగ్ ని అనుభవించాలి
అని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో మన వాళ్ళతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి. అండ్ వీడియోని మీకు ఇప్పటి వరకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెంత లైక్ చేస్తే అంత సపోర్ట్గా అనిపిస్తుంది అనమాట. సో మీకు ఈ వీడియోలో గ్రేప్స్ మొజిటో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ నెక్స్ట్ టైం, బై బై.